హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంకల్పం మనకి తెలుగు మాసం ప్రకారం చైత్రం వైశాఖం మొదలుకొని మనకి పన్నెండు మాసములు ఉంటాయి ప్రతి మాసంకి ఒక ప్రాధాన్యత ఉంది ఈ పన్నెండు మాసంలో నాలుగు మాసములు ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకున్నాయని మన పూర్వీకులు మనకు తెలియజేశారు అవి మనకి ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ నాలుగు మాసాల్లో ప్రతి పౌర్ణమికి సముద్ర స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని ఈ నెలలో పౌర్ణమి రోజు చేసే దైవారాధనకి ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందని మన మహర్షులు తెలిపారు మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవైనా సోమవారం పదహారవ తారీఖు నుండి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలుసుకుందాం మన మనసుకి అధిపతి చంద్రుడు చంద్ర సంబంధమైన వారం సోమవారం చంద్రుడికి అధిదేవత గౌరీదేవి కాబట్టి ఆ రోజు గౌరీ శంకరులను ఆరాధిస్తే మానసిక వేదనలు తొలగిపోతాయి కాబట్టి మా కార్తీక మాసంలో మనం ఉపవాసాలు చేస్తుంటాం కదా దాని వెనుక రహస్యం ఏమిటంటే ఈ చలికాలంలో పగటి సమయం తక్కువ రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది అందువల్ల మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం అవదు కాబట్టి ఉపవాసాలు అవి చేస్తూ ఉంటాం అయితే సోమవారం తర్వాత మరుసటి రోజు ఒక వేడుక ఉంది అదే వేడుక ఏమిటంటే భగని హస్త భోజనం అని ఇది కార్తీక శుద్ధ విధియనాడు మనం జరుపుకుంటాం ఇది దేనికంటే సోదరి సోదరుల అనుబంధాన్ని తెలియజేసే ప్రతీక మొదటిగా యమున తన అన్న యముడికి భోజనం పెట్టడంతో ఈ పండుగ ప్రారంభమైనట్లు ప్రసిద్ధి ఇది ఒక సామాజిక విలువ కలిగిన పండుగ ఇందులో ప్రతి స్త్రీకి తన పుట్టింటి అనుబంధం శాశ్వతంగా ఉండాలని ఉంటుందని నిరూపించే వేడుక మన అక్క చెల్లెళ్లను గౌరవించాలని మగవారికి గుర్తు చేసే పండుగ నాగుల చవితి కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా జరుపుకుంటాం సృష్టిలో ప్రతి జీవిని పూజించే సమున్నత సంస్కృతి మన హిందూ సంస్కృతి ఈ పండుగ రోజు పుట్టలో పాలు పోసి నాగులను ఆరాధిస్తాం ఈ కాలంలో పాములు తమ ఆహారాన్ని సంపాదించుకోలేవు అందువల్ల మనమే వాటికి ఆహారాన్ని అందిస్తాం ఏకాదశి ఈ రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేలుకుంటారు ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి ఆ మరునాడు క్షీరాత్రి ద్వాదశి ఈ గడియల్లో విష్ణువుకి నివేదన చేసి ఉపాసన దీక్ష విరమించాలి ఈరోజు లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు విష్ణువుకి ప్రతీకగా ఉసిరిని లక్ష్మీదేవికి ప్రతీకగా తులసిని కలిపి పూజిస్తాం తులసి గాలి ఆరోగ్యానికి మంచిది ఉసిరిలో ఔషధ గుణాలున్నాయి కాబట్టి కనీసం రోజు తులసిగాలి పీలిస్తే జలుబు దగ్గు నుండి క్యాన్సర్ వరకు పలు రకాల రోగాలను ఉపశమనం కలుగుతుంది పౌర్ణమి ఈ రోజు రాత్రి దీపాలంకరణ చేస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తారు ఏడాదిలో దీపారాధన చేయని లోటును ఇది భర్తీ చేస్తుంది ఈరోజు గుళ్ళల్లో జ్వాలా త్వరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించే దీపాలు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి దీపం వెలిగించి దాన్నే చూస్తూ ఉండడం వలన దృష్టి దోషాలు దరిచేరవు కాబట్టి ఈ నెలలో భక్తి శ్రద్ధలతో భగవతారాధన చేస్తే దైవ సారిథ్యం లభిస్తుంది శివకేశవులు ఇరువురిని పూజించే ఈ కార్తీక మాసం ఆద్యంతం ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న పుణ్యకాలం వాతావరణ మార్పుల ఈ చలికాలంలో శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పూజలు పునస్కారాల పేరిట పాటించే ఆచారాలు మనకు అన్ని విధాలుగా ఉపయుక్తాలు ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సంకల్పం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్